వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత ప్రోగ్రామ్ కు ఇచ్చేసినటువంటి నగర మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారిని, అదేవిధంగా డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి గారిని, కార్పొరేటర్ హరణి గారిని, కార్పొరేటర్ మధు గారిని, అదేవిధంగా మిగతా కార్పొరేటర్లందరికీ, ఎండి మేడం గారికి, కమిషనర్ మేడం గారికి, పీడీ గారికి, మిగతా అధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరినైతే అభిమానిస్తారో ఆ మహిళా తల్లులకు ఈరోజు సమావేశం కూడా చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే మహిళలు తెచ్చే రోజు శుక్రవారం. ఆ శుక్రవారంలో ఈరోజు అమావాస్య. అమావాస్య చాలా పవిత్రమైన రోజు. అటువంటి రోజు మన మహిళా తల్లులకు ఈ మహాలక్ష్మి లాంటి కానుక మీకు రావడం చాలా సుభదనం. కాబట్టి ఈరోజు మనం అక్కడ గౌరీ అమ్మదేవుని దగ్గర పూజ చేసి తదనంతరం ఈ శుభకార్యాన్ని మనం ప్రారంభించాం. ఎందుకు అమ్మవారిని పెట్టాము అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి, మహిళా తల్లులు తెచ్చే దినం కాబట్టి ఈరోజు ఇక్కడ అమ్మవారిని పెట్టి పూజ చేసి తదనంతరం మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఏ కార్యక్రమం పెట్టినా అది మొట్టమొదట మహిళకు లబ్ధి చేకూరే విధంగానే ఉండాలి అనే విధంగా కార్యాచరణ ప్రారంభించారు. ఎందుకంటే మహిళ దగ్గర డబ్బులు పోతే అది వేస్ట్ కాదు, పొదుపు కింద వస్తుంది. కాబట్టి వీళ్లకు ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవడానికి తట్టుదల ఉంటారు. పట్టుదల ఉంటుంది అని నమ్మకం మీద ప్రతి కార్యక్రమాన్ని కూడా మహిళ చేతుల మీదనే జరిగే విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, అదేవిధంగా అమ్మ ఒడి, ప్రతి పథకం ఏదన్నా ఎందుకో మహిళకు సంబంధించిందే ఉండాలి. 45 సంవత్సరాలు పైబడిన మహిళలకు 18,000 రూపాయలు పెన్షన్ రావడం కానీ ఏది ఏంటి, ఏ చిన్న పథకం ఎందుకున్నా మహిళలకు సంబంధించిందే పథకాలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే మీ మీద ఉన్న నమ్మకం. మన మేయర్ గారు చెప్పారు మీ మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకానికి గల కారణం ఏమంటే పొదుపులో మీకు ఇట్లా ఉంటుంది చెయ్యి, ఇట్లా వదిలేశారు కాబట్టి. అదేవిధంగా రాజకీయాలకు వచ్చేటప్పటికి ఎలక్షన్కి వస్తే ఆ నమ్మకాన్ని అమ్మకానికి పెట్టారు కాబట్టి మీరు అమ్మకానికి పోతారా, నమ్మకంతో ఉంటారా? గట్టిగా సౌండే రాలేదు. మీరు అమ్మకానికి పోరు కాబట్టి మీ మీద నమ్మకం. అదే పురుషులంటే పనులు పనులు పాట పాడతారు, రాత్రి కోపేస్తే గొప్ప పాట పాడతారు. కాబట్టి మీరైతే నమ్మకం జగనన్నకు. కాబట్టి జగనన్న నమ్మిన సైన్యం మీరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ నోబేలు చేస్తూ ఉన్నారు. ఈ పథకాలు ప్రవేశపెట్టి ఈ పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ తెచ్చి దాన్ని తీసుకెళ్ళడానికి ఒక మనిషిని పెట్టి అనవసరంగా వెళ్ళి ఎందుకు పరిగణాన్ని వాళ్ళు చేస్తారో ఉన్నారు. రేపు మా ప్రభుత్వం వస్తే ఇవన్నీ తీసేస్తామని ఈరోజు మోమాటం లేకుండా చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఒకటే ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి మనం గెలిపించుకోవాలంటే మహిళా తల్లులే ఒక సైన్యమై వాళ్ళెల్లలో ఉన్న పురుషులను కూడా మీరే వాళ్ళ దగ్గర నుంచి గట్టిగా నినాదంతో జగన్ని మళ్ళీ మనం గెలిపించుకోవాలా, మళ్ళీ సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో మీరు వాళ్ళని కూడా ప్రేరేపించాలా. కాబట్టి మీ మీద నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా, అమ్మకానికి పోకుండా మళ్ళీ మన జగన్ సీఎం కావాలనే దృఢ నిశ్చయంతో మీరందరూ కూడా పనిచేయాలని సమాధానంగా కోరుతున్నాను.